హాయ్ ఫ్రెండ్స్, నేను కోదార్ నుంచి షిరిడి వెళ్ళేటప్పుడు మనం ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఎలా వెళ్ళొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రీసెంట్గా షిరిడి వెళ్ళొచ్చాను నేను. కోదార్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వెళ్ళేటప్పుడు మనకి ముందుగా బసవ కళ్యాణం అనే ప్లేస్ తగులుతుంది. బసవ కళ్యాణం అనే ప్లేస్ కర్ణాటకలో ఉంది. ఇది చాలా ఫేమస్. బసవేశ్వర ఆలయం అనే ఆలయానికి చాలా ఫేమస్ ప్లేస్ బసవ కళ్యాణం, కర్ణాటక. మీరు చూస్తున్నది బసవేశ్వరుడి విగ్రహం. ఇది మన కర్ణాటకలో ఉంది. మనకు ఫస్ట్గా తగిలే ప్లేస్ ఇది, కర్ణాటకలోని బస్వ కళ్యాణ్. ఆ తర్వాత మీరు తీసుకున్నట్లయితే మనం అక్కడి నుంచి తుల్జాపూర్ వెళ్ళడం జరుగుతుంది. తుల్జాపూర్ మీరు ఇప్పుడు చూస్తున్నది తుల్జాపూర్ గృహ సముదాయం. మనకు అక్కడ రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. తుల్జాపూర్లో స్టే కావడానికి చాలా చక్కటి సదుపాయాలతో రూమ్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది తుల్జాపూర్ ఆలయ సముదాయం. ఇక్కడ మీరు తుల్జాపూర్లో చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే ఆలయాలు, వాటి కట్టడాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీరు చూస్తున్నది తుల్జాపూర్ ఆలయం. లోపల భవానీ టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ భవానీ టెంపుల్, తుల్జాపూర్ భవానీ టెంపుల్. మనకి విజయవాడ కనకదుర్గమ్మ ఎలా ఫేమస్, అలా తుల్జాపూర్ భవానీ టెంపుల్ అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ మహారాష్ట్రలో. ఆ తర్వాత కొండల మధ్య, గుట్టల మధ్య మన ప్రయాణం సాగుతుంది. అలా సాగుతూ వెళ్తూ మనం నెక్స్ట్ రీచ్ అయ్యే ప్లేస్ వచ్చేసి శని సింగనాపూర్. శనిదేవుని ఆలయం ఉంటుంది శని సింగనాపూర్లో. ఇప్పుడు మీరు చూస్తుంది శని సింగనాపూర్ శని దేవాలయం యొక్క కట్టడం. చాలా ఫేమస్ ఆలయం శని సింగనాపూర్. అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే శని మహిమలు అనేవి, శని బాధలు అనేవి తొలగిపోతాయని నమ్మకం, అక్కడ ప్రజల నమ్మకం. సో మీరు చూస్తున్నది ఇప్పుడు శని దేవాలయం. అది దేవాలయ ప్రాంగణం, శని దేవాలయం. ఆ ఏరియాలోనే చాలా ఫేమస్ టెంపుల్, మన ఇండియాలోనే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మనకి ఎక్కువగా చాలా ఫేమస్ ఏంటి అంటే మహారాష్ట్రలో చెరుకు రసం. చాలా న్యాచురల్గా చెరుకు రసం తయారు చేసిస్తారు మనకి. అక్కడ ఓన్లీ 10 రూపాయలకే ఒక పెద్ద గ్లాస్ నిండా చెరుకు రసం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎద్దుల బండితో కూడా అక్కడ గానుగ ద్వారా తయారు చేస్తారు. ఆ తర్వాత మనం ఎంటర్ అవుతున్నాం షిరిడి సాయిబాబా మందిర్ టెంపుల్. సో షిరిడి సాయిబాబా ఎంత ఫేమసో మీకు అందరికీ తెలుసు, ఆయన మహిమలన్నీ ఎంత ఫేమసో మీకు అందరికీ తెలుసు. సో ఇదే షిరిడి సాయిబాబా మందిర్. శని సింగనాపూర్ నుంచి డైరెక్ట్గా మనం షిరిడి వెళ్ళిపోయి షిరిడిలో సాయిబాబా మందిర్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి, అది ఇప్పుడు మీరు చూస్తున్నది షిరిడి సాయిబాబా యొక్క గృహ సముదాయం, ఇక్కడే మనం ఉండడం జరిగింది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కలర్ఫుల్ వాటర్ ప్లాంటేషన్ ఒకటి ఉంది. దాని ద్వారా వాటర్ అనేవి డిఫరెంట్ కలర్స్లో కనపడుతుంటాయి. ఆ తర్వాత నుంచి మనం మళ్ళీ కొండల ద్వారా, గుట్టల ద్వారా, చాలా అక్కడ మొత్తం కూడా మైదానం ప్రాంతం. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా వరి పంట అనేది ఉండదు, మొత్తం కూడా గడ్డితో కప్పేసి ఉంటుంది మైదానం ప్రాంతం. ఇక్కడ మొత్తం తుమ్మ చెట్లు చాలా ఫేమస్ మహారాష్ట్రలో. అలా మన టూర్ ముగించుకొని మళ్ళీ తిరిగి కోదాడ చేరుకోవడం జరిగింది. ఇది నా టూర్ విశేషాలు. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.